సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ డెలివరీ గురించి చెప్పండి, నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని టిప్స్ చెప్పండి అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో ఈరోజు వీడియోలో నార్మల్ డెలివరీ కోసం ఒక 5 టిప్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇవి యూస్ చేస్తే మీకు నార్మల్ డెలివరీ ఈజీగా అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరికీ కూడా మ్యాక్సిమం ఫస్ట్ డెలివరీ అనేది ఏదైతే సెకండ్ డెలివరీ అది అవుతుంది. సో ఫస్ట్ నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇది అయితే నార్మల్ డెలివరీ కోసం ట్రై చేసే వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ చేయవలసిన దాంట్లో నెంబర్ 1 ఏంటంటే, ముందుగా మనకి నార్మల్ అవ్వాలి అనేది పెట్టుకోవద్దు. సో ఇలా పెట్టుకోకుండా అంటే మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, అవుతుందో లేదో అండ్ టెన్షన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, అండ్ నాకు ఖచ్చితంగా నార్మలే అవ్వాలి అని ఇట్లా అనుకోవద్దు. మీరు ట్రై చేయండి, చేస్తే దానికి తగ్గట్టుగా ఫలితం ఉంటే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతే ఖచ్చితంగా చేస్తారు. కానీ బేబీ పొజిషన్ బాగాలేకుండా సర్విక్స్ ఓపెన్ అవ్వకుండా ఉండి మనం నార్మల్ అవ్వాలి అనుకుంటే మాత్రం అవ్వదు. సో దాని గురించి మనము టెన్షన్ అనేది మెయిన్గా తీసుకోవద్దు. సో ఏది ఎలా జరగాలంటే అది అలా జరుగుతూ ఉంటుంది. సో నాకైతే 3 సిజేరియన్లు అయినాయి, సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏది ఏమైనా మనకి బేబీ బాగుంటే చాలనుకోవాలి, కానీ పర్టికులర్గా నాకు ఇదే కావాలి వీళ్ళే కావాలి అనుకోవద్దు. సో ఇదొక్కటైతే మీరు నెంబర్ 1 చేయాల్సిన పని అన్నమాట, ఎందుకంటే ఎక్కువ టెన్షన్ పడకూడదు. సో టెన్షన్ పడడం వల్ల కూడా మీకు స్ట్రెస్ ఫీల్ అవుతారు అండ్ బేబీ గ్రోతింగ్ కూడా బాగోదు. సో ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి స్ట్రెస్ అనేది పడొద్దు మీరు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ అయితే మంచిగా తీసుకోవాలండి, హెల్దీగా తీసుకోవాలి. మీరు ఎంత బాగా ఫుడ్ తీసుకుంటే అంత బాగా మీ బేబీ ఎదుగుతుంది అండ్ బేబీ పొజిషన్లోకి వస్తుంది. నార్మల్ డెలివరీకి చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. సో నార్మల్ డెలివరీ కోసం మనము మంచిగా అంటే వాళ్ళని కనడానికి మనకు ఎనర్జీ ఉండాలి కదా, అందుకు ఫుడ్ ఐటమ్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి మంచివి. సో దాంట్లో మెయిన్గా మనం లాస్ట్ మూమెంట్లో డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు వేడి చేసే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సో దీనివల్ల బెల్లము, పల్లి పట్టి అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం అప్పుడప్పుడు జీరా, వాము రసం ఇలాంటివి కూడా తాగుతూ ఉండాలి. వీటి వల్ల ఏంటంటే మనకి అక్కడ కొంచెం సర్విక్స్ అనేది కొంచెం చిట్ చిట్ అన్నట్టు అంటే దురదలాగా పెట్టేసి కొంచెం సర్విక్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వేడి చేసేది జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు, పైనాపిల్ జ్యూస్ ఇలాంటిది కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో డెలివరీకి ఇంకొక 1 మంత్ ఉందనగా మీరు వేడి చేసే ఐటమ్స్ తీసుకోవాలి. సో ఫుడ్ ఐటమ్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగా మనకి నార్మల్ డెలివరీకి బేబీ రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ఫుడ్ ఐటమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దాని తర్వాత 3rd 1 వచ్చేసి ఎక్సర్సైజులు చేయాలి. సో ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్సర్సైజుల్లో మెయిన్గా మీరు ఏది చేయకపోయినా కానీ కాళ్ళు 2 అంటే ఇట్లా మనం పడుకొని ఉన్నప్పుడు కాళ్ళు 2 కొంచెం గాల్లో ఇలా ఉంచాలన్నమాట. నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను. కొంచెం కాళ్ళు అప్ అంటే భూమి నుంచి కొంచెం మీకు ఎంత వీలైతే అంతవరకు పైకి లేపడానికి ట్రై చేయండి కాళ్ళని. సో ఎవరు లేనప్పుడు ఇంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం 2 సార్లు ఫ్రీగా ఉన్నప్పుడే కింద పడుకోవచ్చు లేదా బెడ్ మీద అయినా చేయొచ్చు. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. దీనివల్ల మనకి అక్కడ ఉన్న కండరాలన్నీ కూడా లూజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో పెల్విక్ బోన్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం కుటి వలయం లాగా ఇలా చిక్కు ఇలా ఉంటుంది అన్నమాట. అది కొంచెం ఓపెన్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఏది చేయకపోయినా నో ప్రాబ్లం, ఇదొకటి వాకింగ్ ఒకటి ఈ 2 మీరు చేస్తే సరిపోతుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అండ్ 3rd 1 వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో పుషింగ్ అనేది మనకి తెలియాలి. సో పుష్ చేస్తేనే మన నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతాము. సో ఖచ్చితంగా మీరు బ్రీత్ ఇన్ అంటే 4 సార్లు లోపలికి శ్వాస అనేది తీసుకొని ఒకేసారి వదలాలన్నమాట. 4 టైమ్స్ బ్రీత్ ఇన్, 1 టైం బ్రీత్ అవుట్. సో ఖచ్చితంగా 4 సార్లు శ్వాస అనేది లోపలికి తీసుకొని ఒకేసారి బయటకు వదలాలి. సో ఇది ఏంటంటే మనకి ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ డెలివరీ టైంలో మీకు అక్కడ యూజ్ అవుతుంది అన్నమాట. పెయిన్ ఎక్కువ తెలియకుండా ఉంటుంది. అండ్ పుష్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ 4 సార్లు తీసుకొని ఒకేసారి పుష్ చేయాలి. డాక్టర్ పుష్ చేయమన్న వెంటనే మీరు గట్టిగా పుష్ చేస్తే కొంచెం ఈజీగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ మీరు 5th మంత్ నుంచి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. దీనివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది 100% అవుతుంది అన్నమాట. డెలివరీ టైంలో కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ 5th 1 వచ్చేసి మెయిన్గా డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు మనము పనులన్నీ కూడా ఆపేస్తూ ఉంటామన్నమాట. ఇబ్బంది అవుతూ ఉంటుంది, పడుకొనే ఉండాలనిపిస్తూ ఉంటుంది, ఎలాంటి పనులు చేయము. సో ఖచ్చితంగా మీరు డెలివరీ టైం ఇంకా 2 నెలలకు ఉందనంగా అన్ని పనులు మీరే చేసుకోండి. చిన్న చిన్న బరువులు ఎత్తండి, చిన్న గిన్నెతో నీళ్లు మోసి అటు ఇటు పెట్టడము,
చిన్న చిన్న చీపురుతో నీళ్ళు ఊకడము, బట్టలు జాడించడము, ఇంకా అన్నీ ఏ పనైనా మీరు చేసుకోవచ్చు. ఇక నాకు డెలివరీ అయినా నో ప్రాబ్లం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఇలా అన్ని పనులు చేస్తేనే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది, బేబీ పొజిషన్లోకి వస్తుంది, డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతూ ఉంటుంది అన్నమాట. రెస్ట్ అస్సలు తీసుకోవద్దు, మధ్యాహ్నం ఒక 2 గంటలు రెస్ట్ తీసుకోండి, కానీ అన్ని పనులు మీరు చేసుకోవచ్చు. ఈవెన్ గిన్నెలు కూడా కింద కూర్చొని తోమచ్చు, అండ్ కింద కూర్చొని డక్ వాక్ ఇలాంటివి చేయొచ్చు. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ మీరు ఫ్రీగా ఉండాలి. నార్మల్ డెలివరీ అవ్వాలి నాకు అనుకుంటే మాత్రం డెలివరీకి 1 నెల రోజుల ముందు లేదా 2 నెలల ముందు ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా మీరే చేసుకోవాలి. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకోవచ్చు. అంటే మనం ఎంత బరువులు, అంటే కొంచెం మెల్లిగా చిన్న చిన్న బరువులన్నీ మోయడం, ఇవన్నీ ఎంత చేస్తే బేబీ అంతగా పొజిషన్లోకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం గట్టిగా ఈ 1 నెల రోజులు, 1 నెల రోజులైనా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో అండ్ సాల్ట్ కూడా తగ్గించి తినాలి. మసాలా ఇంకా సాల్ట్ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో మసాలా ఎక్కువ తినడం, సాల్ట్ ఎక్కువ తినడం వల్ల అక్కడ కండరాలన్నీ కూడా ఇంకా టైట్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో లూజ్ అయిపోయి ఫ్రీగా ఉండాలి. బాడీ అంతా మంచిగా ఫ్రీగా ఉండాలంటే మీరు స్పైసెస్ అండ్ మెయిన్ సాల్ట్ బంద్ చేయాలి. సో సాల్ట్ ఎంతగా మీరు బంద్ చేస్తే అంత మంచిది అన్నమాట. మ్యాక్సిమం సాల్ట్ అవాయిడ్ చేసి దాని బదులు మజ్జిగ, పెరుగు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. సో మెయిన్ సాల్ట్, ఓవరాల్గా సాల్ట్ అనేది తగ్గిస్తే మనకి కండరాలన్నీ కూడా కొంచెం లూజ్ అవుతాయన్నమాట, డెలివరీకి సిద్ధం అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ ట్రిక్ కూడా మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో ఇవన్నీ మీరు ట్రై చేస్తే నార్మల్ డెలివరీ, ఇందులో 3 స్టెప్స్ అయినా మీరు చేస్తే, సాల్ట్ ఒకటి బంద్ చేయండి, ఇంకా మసాలా బంద్ చేయండి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండండి, అండ్ దాని తర్వాత అప్పుడప్పుడు వాకింగ్ చేయడం, ఎక్సర్సైజులు, ఫుడ్ ఐటమ్స్ మంచిగా తీసుకోవడం, ఈ కొన్ని చేసినా కానీ మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది 100% ఫ్రీగా అవుతుంది. సో చాలామంది భయపడుతూ ఉంటారు, కాబట్టి ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో నార్మల్ డెలివరీ ఇన్ని చెప్పి నేనెందుకు నార్మల్ డెలివరీ అవ్వలేదంటే, నాకు నార్మల్ అయ్యేది కానీ నాకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నమాట. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బెడ్ రెస్ట్ ఇచ్చారు, అందుకే నాకు సిజేరియన్ అయింది. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ కూడా నాకు గ్యాప్ లేదు కాబట్టి 3 సిజేరియన్లు అయ్యాయి. సో సిజేరియన్ అయిన వాళ్ళకు కూడా అంత టెన్షన్ పడాల్సిన పనేం లేదు, కానీ నార్మల్ అయితే మనకి ఇన్ ఫ్యూచర్ బాగుంటుంది. అండ్ కొంత అందరికీ పడదు కదా, అందరు ఫిట్గా ఉండలేరు, తర్వాత ఎక్సర్సైజ్లు అవన్నీ చేయలేరు. సో అవన్నీ చేయలేక బాడీ పెరిగిపోతూ ఉంటుంది. సో నార్మల్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవనేసే ఈరోజు నార్మల్ డెలివరీ గురించి చెప్పమని చాలామంది అడుగుతూ ఉన్నారు, అందుకే నార్మల్ డెలివరీ గురించి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి కామెంట్ని తీసుకొని నేను వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.